సార్, 2019 సంవత్సరంలో మొట్టమొదటిసారి మహిళా ధ్యాన మహాచక్రం అన్నది నా భూతం నా భవిష్యత్ రేంజ్లో వెనకాల కృష్ణుడిలాగా మొత్తం జరిపించారు మీరు. ఎంతోమంది కొత్త వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు రావడం అయితేనేంటి, ఇతోధికమైనటువంటి విరాళాలు వాళ్ళు ఇవ్వడం అయితేనేంటి, మహిళా ధ్యాన మహాచక్రంలో పిఎంసీ పాత్ర గురించి మీ మాటల్లో. 2020లో ఈ కరోనా రాబోతుందని, డిజిటల్ యుగం రాబోతుందని ఓకే అది ఎవరికి తెలియదు. అవును సార్, తెలియకపోయినా సృష్టి తన పని తాను చేస్తుంది. సృష్టికి అన్నీ తెలుసు కదా. ఎస్ సార్. కనుక సృష్టి మన చేత ఆ మహిళా ధ్యాన మహాచక్రం పిఎంసీ ద్వారా చేయించింది. ఓకే, ఇప్పుడు ఈ ఈ సంవత్సరం అంతా పిఎంసీ చేస్తుంది, డిజిటల్గా చేస్తుంది. ఇంకా వచ్చే 10 సంవత్సరాలు అలానే ఉంటుంది. ఓకే, రాబోయే 10 సంవత్సరాలు అలానే ఉంటుంది. ఈ కరోనా అందరినీ బుద్ధుడిగా తయారు చేసినందుకు వర్లేదుంది ఆయన. బాబోయ్ అంతే. కనుక అందరు ఇంట్లో కూర్చోవలసిందే. నాయన 6 నెలల కిందట 6 మంది ఉండేవాళ్ళు కరోనా వాళ్ళు. అవును సార్. ఇప్పుడు 6 లక్షల మంది అయిపోయారు ఇండియాలో. కరెక్ట్ సార్. అవునా కదా. అవును సార్. ఎస్ సార్. ఎస్ సార్. రేపు 6 కోట్ల మంది అవుతారు, 60 కోట్ల మంది అవుతారు. అధర్మంలో ఉండే వాళ్ళందరూ పోతారు. ఓకే, ధర్మంలో ఉండేవాళ్ళే మిగులుతారు, పిరమిడ్ మాస్టర్లే మిగులుతారు.